అయితే నేననేది ఏంటంటే ఇక్కడ తెలంగాణలో స్థానిక కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు చాలా బలమైన వాళ్ళు, దేశం మీద కూడా ప్రభావం చూపెట్టారు. వాళ్ళు బీఆర్ఎస్తో దగ్గర కావాలని అనుకుంటున్నారు. మరి రేపు బీఆర్ఎస్ పార్టీ కూడా కాంగ్రెస్తో అలియన్స్ అయ్యే అవకాశం ఉందా? ఒకవేళ అలియన్స్ అయితే ఇక్కడ కాంగ్రెస్ పరిస్థితి ఎలా ఉండబోతుంది అంటారు? బీఆర్ఎస్ కాంగ్రెస్ ఏకం కావు, అది మనకు కనిపిస్తూనే ఉంది. బీఆర్ఎస్ ఎట్టి పరిస్థితుల్లోనూ కాంగ్రెస్తో పొత్తు పెట్టుకోదు, ఎందుకంటే కాంగ్రెస్ అధికారంలోకి రావాలనుకుంటుంది, బీఆర్ఎస్ అధికారం నిలబెట్టుకోవాలనుకుంటుంది. రెండింటి మధ్యన వాళ్ళ ఇంట్రెస్ట్ కూడా, వాళ్ళ ప్రయోజనాలు కూడా భిన్న భిన్నంగా ఉన్నాయి. ప్రయోజనాలు ఏకరీతిగా ఉంటే కలుస్తుంటాయి, ఉండదు ఒకటి. రెండవది సామాజిక నేపథ్యం కూడా వేరే ఉంది, సామాజిక శక్తులు పొంది కూడా ఆ పార్టీలో వేరే ఉంది, ఈ పార్టీలో వేరే ఉంది. ఆ విధంగా కూడా కలిసే అవకాశం లేదు, సిద్ధాంత రీత్యా కూడా కలిసే అవకాశం లేదు, ప్రయోజనాల రీత్యా కూడా కలిసే అవకాశం లేదు. కాబట్టి సిపిఐ సిపిఎంకి కాంగ్రెస్కు దగ్గర అవుతాయి. సిపిఐ సిపిఎంకి సమస్య ఏమైందంటే, మనం ఇక్కడ చూస్తున్నాము, కేడర్ అంతా బీఆర్ఎస్తో కావడానికి పోవడానికి సిద్ధంగా లేదు. సిపిఐ సిపిఎం పార్టీలో కింది శ్రేణి నాయకులు కార్యకర్తలు అందరూ మనము స్వతంత్రంగా ఉందాము లేదా కాంగ్రెస్తో కలుద్దాము అని అంటున్నారు. పైన నేషనల్ లెవెల్లో పొలిట్ బ్యూరో సీతారాం యచూరి లాంటి వాళ్ళు కూడా కాంగ్రెస్కి అనుకూలంగా ఉన్నారు. ఈ స్టేట్ లెవెల్లో వాళ్ళు మాత్రమే బీఆర్ఎస్కి అనుకూలంగా ఉన్నారు. ఇప్పుడు మనం చూసినాం, మన రేవంత్ రెడ్డి భారత్ జోడో యాత్ర పెడితే ఖమ్మం జిల్లాలో ఇంకా అనేక చోట్ల కింది క్యాడర్ అంతా ఎర్రజెండాలు తీసుకొని సిపిఐ సిపిఎం వాళ్ళు రేవంత్ రెడ్డితో కలిసి ప్రయాణం చేసినారు. హాత్ జోడో భారత్ జోడో అయింది. నాయకులు ఒప్పుకోవడం లేదేమో, కానీ నాయకులకు కూడా లోపల అనుమానాలు ఉన్నాయి. అంటే రాఘవులు వీరభద్రం లాంటి వాళ్ళకు కూడా అనుమానాలు ఉన్నాయి. వాళ్ళు కూడా కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతారు, ఎందుకంటే త్రిపుర ఎలక్షన్లో చూస్తున్నాం, ఒక్కసారి త్రిపురలో జితేంద్ర చౌదరి కనుక ముఖ్యమంత్రి అయితే అవుతాడు కూడా మనకు కనిపిస్తుంది. అయితే ఆ తర్వాత జరిగేది ఏమంటే, జనమంతా కాంగ్రెస్ వల్ల అయినా మనం కాబట్టి ఇక్కడ కూడా మనం కాంగ్రెస్తో ఉండాలంటారు. దానికి కారణం ఏంటంటే, గతంలో వెస్ట్ బెంగాల్లో సిపిఎం పార్టీకి కాంగ్రెస్ పార్టీకి గొడవలు ఉండేవి. సిద్ధార్థ శంకర్ రాయ్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు, అజయ్ కుమార్ ముఖర్జీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వీళ్ళు వాళ్ళు కొట్టుకున్నారు, తన్నుకున్నారు, చంపుకున్నారు, చాలా జరిగినాయి. కానీ ఆ తర్వాత ఈ నెలలో చాలా మార్పులు వచ్చేసినాయి. జితేంద్ర చౌదరి మాత్రమే మొట్టమొదటిసారిగా మనం లెఫ్ట్ ఫ్రంట్లే కాదు మధ్యవర్తులుగా ఉన్న పార్టీలతో కూడా, సెంట్రిస్ట్ పార్టీలతో కూడా కలవాలని చెప్పి గట్టిగా పట్టుబట్టినాడు, పట్టుబట్టి పొత్తు కూడా పెట్టుకున్నాడు.